విశాఖపట్నంలో ఇటువంటి భూ కబ్జాలు జరుగుతున్నాయని చెప్పి నేను జనసేనలోకి ప్రవేశించిన తర్వాత జనసేనని మీరు విశాఖలో కొత్త వాళ్ళుగా వెళ్ళాలి అని నన్ను శాసించారన్నమాట. అక్కడ భూములకు రక్షణ లేదు, ప్రజలకు రక్షణ లేదు, కాబట్టి ఒక కొత్త వాళ్ళుగా ఒక ఎంపీగా మీరు వెళ్ళి అక్కడ నిలబడాలి అని ఆదేశం ఇస్తే ఇక్కడికి వచ్చి ఈ రోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది అన్నమాట. కాబట్టి మన నాయకుడి యొక్క కలలు, మన విశాఖపట్నానికి ఏదైతే ప్రాచుర్యం ఉందో, ప్లేస్ ఆఫ్ డెస్టినీ అంటారు, ప్రతి ఒక్క మనిషి ఇక్కడ వచ్చి నివసించాలనుకుంటాడు, అది విశాఖపట్నం. ఒక పొల్యూషన్ లేని, కాలుష్యం లేని ప్రదేశం విశాఖపట్నం. కానీ ఇప్పుడు చూస్తే నాకు ఒక సెంటు భూమి ఉందంటే రేపటికది ఉంటుందా లేదా అన్న ఆలోచనలో ఉన్నారు ప్రజలు. అటువంటి వాళ్ళు మనకు నేతలుగా తయారవుతున్నారు. కాబట్టి అటువంటి నేతలకు పాఠాలు చెప్పాలంటే అది కేవలం జనసేన పార్టీతో మాత్రమే సాధ్యం. ఇంతమంది జనసైనికులు ఉన్నారు ఎందుకంటే నేను మహారాష్ట్రలో పనిచేసి వచ్చాను. మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ మహారాజు గురించి చదివి వచ్చాను నేను. ఆయన తక్కువ సైన్యంతో వెళ్లి పెద్దదైన మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదుర్కొని ఎన్నో విజయాలు సాధించాడు ఛత్రపతి శివాజీ మహారాజు. అటువంటి ఛత్రపతి శివాజీ మహారాజు నేను పవన్ కళ్యాణ్ గారిలో చూస్తున్నానన్నారు. ఇంకా ఎలాగైతే శివశంకర్ రావు చెప్పారో అనకొండల గురించి చెప్పారు. కాబట్టి అటువంటి అనకొండలను ఎదుర్కోవడానికి కావలసిన వ్యూహం, ఛత్రపతి శివాజీకి ఉన్న ధైర్యం ఆ వ్యక్తిలో ఉంది. కాబట్టి ఆయనతో కలిసి మనం పనిచేయాలి. ఈ రాష్ట్రానికి ఒక గొప్ప వెలుగు తీసుకురావాలన్న ఉద్దేశంలో మీరందరూ కూడా ఎదురు చూస్తున్న రోజులు ముందున్నాయి. కాబట్టి అవన్నీ మనమంతా కలిసి దాన్ని సాక్షాత్కారం చేద్దామన్నది ఈ రోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను. చాలా మంది అన్నారు నేను ఎప్పుడైతే రాజీనామా చేసి రాజ్యంలో తిరిగిన తర్వాత, రాష్ట్రంలో తిరిగిన తర్వాత పాలిటిక్స్ కు నేను ఎంటర్ అవుతానంటే నాకు వచ్చిన ఫోన్లు ఏంటంటే మీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి అని అడిగారు. మీ దగ్గర డబ్బు ఉందా, మీరు ఎలా వస్తారు రాజకీయాల్లోకి? ఒక ఎమ్మెల్యే కావాలంటే 15 నుంచి 20 కోట్లు కావాలి, ఒక ఎంపీ కావాలంటే 100 కోట్లు కావాలి, మరి ఎక్కడి నుంచి తెస్తారు డబ్బు అంటే? నేను చెప్పింది ఒకటే ఒక విషయం, మార్పు తీసుకురావాలి సమాజంలో. ఎప్పుడైతే మనం మార్పు తీసుకొస్తామో, మనమందరం కలిసి నిర్ణయించుకుంటామో ఈ మార్పు తీసుకొద్దామని చెప్పి మార్పు తీసుకురావాల్సిన చాలా మంది చారిత్రాత్మిక అవసరం గురించి మాట్లాడుతున్నాను. ఈరోజు మేము రావాలి అంటే అది చారిత్రాత్మిక అవసరం అని చాలా మంది చెప్తున్నారు. కానీ నేను చెప్తాను, జనసేన పార్టీ ప్రభుత్వంలోకి రావడం చారిత్రాత్మిక అవసరం అని నేను ఈరోజు మీకు చెప్తున్నాను. ఎందుకంటే 2025వ సంవత్సరానికి భారతదేశం యువతతో నిండిపోబోతోంది. భారతదేశం యొక్క సరాసరి వయస్సు 29 సంవత్సరాలు కాబోతోంది. ఇటువంటి అవకాశమే 2020 సంవత్సరాల పూర్వం చైనాకు కూడా వచ్చింది. అక్కడి యువతరం నిర్ణయించుకున్నారు మా దేశాన్ని మేము అద్భుతంగా తయారు చేసుకుంటామని. ఈరోజు ప్రపంచ ఎకానమీనే, ఆర్థిక వ్యవస్థనే శాసిస్తోంది చైనా. మనకు అటువంటి అవకాశం వచ్చింది. కానీ మనల్ని మార్గదర్శనం చేస్తున్న వాళ్ళు ఎవరు? ఎటువంటి వాళ్ళు మనల్ని మార్గదర్శనం చేస్తున్నారు? సొంత ఆస్తులు పెంచుకోవాలి, సొంత ప్రతిపత్తి పెంచుకోవాలి, డబ్బులు చేసుకోవాలి అన్న వాళ్ళు మనల్ని నేతృత్వం ఇస్తున్నప్పుడు ఆ నేతృత్వాన్ని పక్కకు తీసి మన ప్రజల నేతృత్వాన్ని అక్కడ మనం స్థాపించాల్సిన చారిత్రాత్మక అవసరం ఉందని చెప్పేసి నేను ఈరోజు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఉద్యోగం ఇస్తానన్నారు కానీ 2000 రూపాయలు ఇస్తామంటున్నారు. ఫైనల్గా ఎక్కడికి వెళ్ళాయి ఉద్యోగాలు మనం తీసుకురాలేమా? మనసు పెట్టి చేయగలిగితే లక్షల కొద్దీ ఉద్యోగాలు ఉన్నాయి. అందుకనే పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టోలో తెలియజేశారు 10 లక్షల ఉద్యోగాలు మేము క్రియేట్ చేస్తామన్నది చెప్పారు. అది చేసి చూపిస్తాం ఖచ్చితంగా. విద్యార్థులంతా అది గుర్తుంచుకోండి, నిరుద్యోగులంతా అది గుర్తుకోండి. ఆ రోజు ఖచ్చితంగా రాబోతుంది అనమాట. ఎందుకంటే మనసు పెట్టి పని చేస్తే అసాధ్యం అన్నది లేదు అన్నది నమ్మే వాళ్ళలో నేను కూడా ఒకటి అన్నమాట. కాబట్టి మనసు పెట్టి పనిచేద్దాం, ప్రజల కోసం పనిచేద్దాం, ప్రజల కష్టాలు ఏంటో మనం నేర్చుకుందాం. నేను రాష్ట్రాన్ని మొత్తం తిరిగాను, పవన్ కళ్యాణ్ గారు కూడా తిరిగారు. తీసుకుని ప్రతి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి కష్టాలు ఏంటి అన్నది స్టడీ చేశారా? ఈరోజు మేనిఫెస్టో చదవండి ఒకసారి, ఎంత అద్భుతమైన మేనిఫెస్టో. ఆశ్చర్యపోతున్నారు జనాలు ఎలా చేయగలిగారు ఈ మేనిఫెస్టో అంటే,
మా మానిఫెస్టో ఏసీ రూముల్లో కూర్చొని చేసిన మానిఫెస్టో కాదు, చెట్ల కింద కూర్చొని వ్యవసాయదారులతో కూర్చొని యువతతో కూర్చొని తయారు చేసిన మానిఫెస్టో ఇది. అందుకనే అంత అద్భుతంగా ఉంది. మనసు పెట్టి చేసిన మానిఫెస్టో, ఖచ్చితంగా అది అమలు చేస్తాం. కాబట్టి దాని గురించి కూడా మీరు ఆలోచించండి. భారతదేశాన్ని ముందుకు తీసుకురావాలి, ఆంధ్రప్రదేశ్ ను ముందుకు తీసుకురావాలి. నిన్న పేపర్ లో చదివితే హ్యాపీనెస్ ఇండెక్స్ గురించి మాట్లాడారు. అంటే ప్రజలు ఆనందంగా లేరట దేశంలో. 122వ స్థానంలో ఉన్న మన దేశం 129వ స్థానానికి పడిపోయాం. అంటే ప్రతిరోజు ఆనందంగా నివసించాల్సిన మనం ప్రతిరోజు భయం భయంతో నివసిస్తున్నాం. మనం ఈ భయం ఎందుకు? ఈ భయాన్ని పారద్రోలాలంటే మంచి నాయకులు వెళ్ళి అసెంబ్లీలోనూ పార్లమెంట్ లోనూ కూర్చోగలిగితే ఖచ్చితంగా ప్రతిరోజు ఆనందమయమైన రోజు అవుతుందన్నమాట. మరి రాత్రి పడుకోబోయే ముందు మరుసటి రోజు ఉదయం కోసం ఎదురు చూసే దినాలను మనం తీసుకురావాలి. ఈ రోజు మరుసటి రోజు ఏమవుతుందన్న భయంతో పడుకుంటున్న మనం మరుసటి రోజు ఎంత అద్భుతంగా ఉంటుందనో చూసేదానికి మనమంతా ఆ విధమైన ప్రభుత్వాన్ని మనం తీసుకురావాలి. అది ఖచ్చితంగా ఇటువంటి మేనిఫెస్టోని తీసుకుని మనం ముందుకు తీసుకువెళితేనే ఖచ్చితంగా అవుతుందని మేము తెలియజేస్తున్నాను. దాన్ని రూపాంతరం చేసి కార్యక్షేత్రంలో తీసుకువచ్చే బాధ్యతను పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. నేను ఖచ్చితంగా ఆయన మాటిస్తే చేసే మనిషి కాబట్టి ఖచ్చితంగా ఆయన చెప్పిన ప్రతి విషయం కూడా మనం జనసేన ద్వారా తీసుకువెళదాం. ఇప్పుడు అన్నారు అందరు, కేవలం 15 రోజులుంది, 20 రోజుల సమయం మాత్రమే ఉంది. కానీ వాళ్ళకంతా నేను చెప్పేది ఏంటంటే లక్షల కొద్ది జన సైనికులు ఉన్నారు, అది మరిచిపోకండి అని నేను చెప్తున్నాను. ప్రతి ఒక్క జన సైనికుడు కూడా ఈ 15-16 రోజులు కనుక మనసు పెట్టి కనుక పని చేయగలిగితే సాధారణంగా ఏమవుతుందంటే, పూర్వకాలం మీరు చరిత్రలు చదివితే సైన్యాలు వెళుతూ ఉంటే సైన్య బలం తగ్గిపోతుంటుంది. కొంతమంది రోగాలు వచ్చేసి కొంతమంది ఇదే అయిపోయి చనిపోతుంటారు. కానీ జనసేనను చూస్తే రోజు రోజుకు సైన్యం పెరిగిపోతుంది అన్నమాట. ఈ రోజు కూడా పెరగబోతుంది. త్వరగా ఈ రోజు ఈ కార్యక్రమం తర్వాత మళ్ళా జన సైన్యం ఇంకా పెరగబోతుంది. అటువంటి సైన్యాన్ని మనం అంతా తీసుకొని వెళ్ళి ఆ సేనాధిపతి మనల్ని తీసుకువెళుతున్నారు అన్నమాట. కాబట్టి ఈ 19 రోజులు 18 రోజులు మనము 24/7 పని చేయాల్సిన అవసరం, బూత్ స్థాయిల్లో మనం వెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రతి జన సైనికుడు కూడా కనీసం 40-50 మందిని కనుక ప్రభావితం చేయగలిగితే, ప్రభావితం ఇతరులు చేస్తున్నారు డబ్బులు ఇచ్చి, ఇతరులు చేస్తున్నారు మందు ఇచ్చి, కానీ జన సైనికులు ప్రజలకు భరోసా ఇచ్చి వాళ్ళ ద్వారా ఓటు చేయించాలన్నది నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా చేయాలి. మన కలలు, మన మేనిఫెస్టో మనము సాక్షాత్కారం చేయాలంటే మనము ఆ స్థాయిలోకి వెళ్ళి మనం ప్రతి ఒక్కరూ ఒక 40-50 మందిని ప్రభావితం చేసి ఈ సిద్ధాంతాలు వాళ్లకు చెప్పి, అదే అన్నారు మీకు, మీకు 25 సంవత్సరాల భవిష్యత్తుని ఇస్తారు అని ఆయన చెప్పారన్నమాట. ఆ భవిష్యత్తు గురించి ప్రజలలో ఇది కల్పించాలి. సత్య గారు మాట్లాడుతారు, సత్య గారు నాకు ఎప్పటి నుంచో పరిచయం, 2014 నుంచి ఆయన చెప్పారు. మేమిద్దరం మంచి ఆప్తమిత్రులం. చాలా మంది అన్నారు ఈయన ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చాడు క్యాండిడేట్, మరి ఎలా అవుతుంది, ఇలాంటి రకరకాల ఇవి మొదలు పెడతారు. నేను అదే చెప్తున్నాను, నేను విశాఖపట్నంలోనే ఉంటానని బాండ్ పేపర్ రాసిచ్చి మీ అందరికీ ఇస్తాను. బాండ్ పేపర్ మీద సంతకం రాసిస్తాను, మిగతా వాళ్ళని రాసి ఇవ్వమనండి. పార్ట్ టైం పాలిటిక్స్ కు నేను రాలేదు, ఫుల్ టైం పాలిటిక్స్ కు నేను వచ్చాను. నేను విద్యా సంస్థలు నడుపుకుంటూ పార్ట్ టైం పాలిటిక్స్ చేసేవాడిని కాదు. నేను బిల్డింగ్ వ్యవసాయం చేసుకుంటూ పార్ట్ టైం పాలిటిక్స్ చేసేవాడిని కాదు. నేను ఫుల్ టైం పాలిటిక్స్ 24/7 చేసేవాడిని. భారతదేశంలోని అతి ఉత్తమ పార్లమెంటు నియోజకవర్గం ఏంటంటే అది విశాఖపట్నం చేసి చూపిస్తాను. ఆ ధైర్యం నాకుంది, ఆ దమ్ము నాకుంది. దానికి కారణం ఏంటంటే జన సైనికులు నాతో ఉన్నారు, నన్ను మార్గదర్శనం చేసే జన సేనాని ఉన్నారు మనందరూ. కాబట్టి ఆ విధంగా మనం తీసుకెళ్దాం. జనసేనలో ఇంకొక మంచి విషయాన్ని నేను గమనించాను. ఇప్పుడు చూడండి, మిగతా పార్టీలు మీరు చూస్తే సీటు ఇవ్వకపోగానే వెంటనే జంపింగ్. నేను మహారాష్ట్రలో ఒక పార్లమెంట్ ఉండేవాడు ఒక ఆయన, ఆయన ఫోన్ చేసేటప్పుడు నేను ప్రతిసారి అడిగేవాడిని, సార్ ఏ పార్టీలో ఉన్నారు మీరు అంటే ఆ విధంగా వెళ్ళిపోయేవాడు అనమాట.
కాని జనసేనలో ఉన్న ప్రాముఖ్యతను మీరు గమనించండి. నాకు సీట్ రాలేదు, సేనాని ఆలోచించి ఇంకొకరికి సీట్ ఇచ్చారు, కానీ జనసేనని నేను వదిలి వెళ్ళను, నా వంతు కర్తవ్యంగా నేను పార్టీని గెలిపించి చూపిస్తాను అన్నారన్నమాట. ఇది చదువుతుంటే నాకు రామాయణం గుర్తొచ్చింది. విభీషణుడు రావణుడి దగ్గర నుంచి వస్తాడు, వచ్చి రాముడి ముందు సరెండర్ అవుతాడు. అప్పుడు రాముడు చెప్తాడనమాట, లంకకు నువ్వు రాజు కాబోతున్నావు అని చెప్పి పట్టాభిషేకం కూడా చేస్తాడు. అప్పుడు ఎవరో రాముడిని అడుగుతారు, మనం ఇంకా యుద్ధం చేయలేదు కదా, మన యుద్ధంలో ఓడిపోతే మీరు ఇచ్చిన మాట ఏమవుతుందని రాముడిని అడిగితే రాముడు ఏమంటాడంటే, లంక లేకుంటే మన అయోధ్య ఉంది కదా అంటాడనమాట రాముడు. అంటే ఒకవేళ మనం ఇక్కడ ఇవ్వలేకపోతే ఖచ్చితంగా అయోధ్యకు నేను రాజును కాను, విభీషణుని రాజు చేస్తానంటాడు. అది జనసేనలో ఉన్న క్వాలిటీ అనమాట. నాకు రాలేదు సీటు, ఇంకొకరికి సేనాని నిర్ణయించి ఇచ్చారు, నా వంతు కర్తవ్యంగా నేను వారితో పనిచేస్తాను. రామాయణంలో ఉన్న సంస్కారం సంస్కృతి మన జన సైనికుల్లో ఉందని నేను తెలియజేస్తున్నాను అనమాట మీ అందరూ. కాబట్టి అటువంటి పార్టీలో మనమంతా కలిసి పనిచేస్తూ ఒక గొప్ప వాతావరణాన్ని మనం సృష్టిద్దాం. అసెంబ్లీ పార్లమెంట్ లో క్యాండిడేట్స్ ఉండాలంటే ఇలాంటి వాళ్ళు ఉండాలని ప్రజలు ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో మార్పుకు నాంది కావాలి అని మనమంతా నిర్ణయించుకుందాం. ఆ విధంగా మనం పనిచేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రజలకు అనిపించాలి, మన పార్టీ అంటే జనసేన పార్టీ అనిపించాలి. ఆ విధంగా మనం ప్రజల్లో ఈ భావజాలాన్ని, ఈ మేనిఫెస్టోను తీసుకువెళ్ళగలగాలన్నమాట. అందుకని మొన్న మొదటి రోజు మీటింగ్ లో చెప్పాను, జన సైనికులు మనం ఏ విధంగా అయితే పాఠాలు కంఠాపాఠం పెట్టేవాళ్ళో మన మేనిఫెస్టో కంఠాపాఠంగా మనకు రాగలగాలన్నమాట. ప్రజల వద్దకు వెళ్ళి ప్రతి ఒక్కదాన్ని వివరించుకుంటూ ఉచితంగా బియ్యం 2 రూపాయలు 1 రూపాయికి బియ్యం ఇస్తామంటున్నారు. ఆ బియ్యం మళ్ళా అమ్మేసి అది మళ్ళా ఎటు పోర్టుల్లో ఎటు నుంచి వెళ్ళిపోతుందో మీ అందరికీ తెలుసు. దాని గురించి ఆయన ఏమన్నారంటే, దాని బదులు నేను 2,500 నుంచి 3,500 వరకు ప్రతి ఆడపడుచు అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేస్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఎందుకంటే ఆయన ఫీల్డ్లో వెళ్ళి చూసి ఇచ్చారు కాబట్టి. నేను పర్యటన చేస్తున్నప్పుడు రైతులు మాకు చెప్పిన విషయాలు, సార్ అందరూ అన్నం తింటారు కానీ మా ప్రాంతాలలో మట్టి ఇసుక తినేవాళ్ళు కూడా చాలా మంది వచ్చారండి అని వాళ్ళు రైతులు ఓపవుతున్నారన్నమాట. మాకు దొరకదు ఇసుక, కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్లకు ఈ ఇసుక దొరుకుతుంది. ఈ విధంగా కోట్ల కొద్ది డబ్బులు గడించిన వాళ్లకు ఒక గుణపాఠం నేర్పించాలి మనం ఈ ఎలక్షన్లో. ఈ ఎలక్షన్లో జన సైనికులంతా నిర్ణయించుకుని మనం అంటే ఏంటి, నిజాయితీ అంటే ఏంటి అని మనమంతా చూపించగలిగే రోజు త్వరలో వస్తుందన్నమాట. 11 ఏప్రిల్. అందుకనే మొన్న మాట్లాడుతూ చెప్పాను, 1, 1, 2 కాదు 11 అని చెప్పాను. 11 వస్తుంది మనకు, ఏప్రిల్ 11. కాబట్టి 11 రోజున మన సత్తా ఏంటో మనమంతా కలిసి చూపిద్దాం. ఒక అద్భుతమైన కొంత మనం అందరినీ గెలిపించుకుందాం. కొన్న తాతారావు గారు ఇక్కడ నిలబడి ఉన్నారు మన ఎమ్మెల్యే క్యాండిడేట్. ఆయన మాట మనం అసెంబ్లీలో వినాలి. మే 23వ తేదీన ఎన్నికల కౌంటింగ్ అయిన తర్వాత మొదటి అసెంబ్లీ ఎప్పుడైతే సమావేశమవుతుందో అందులో మనకు కోన తాతడితో కనిపించాలన్నది మా అందరి ఆకాంక్ష. విశాఖపట్నం సమస్యలు తీసుకుని లోక్సభలో మాట్లాడాలన్నది నా ఆకాంక్ష. మాట్లాడతాను మన ప్రతి సమస్య గురించి అక్కడికి మాట్లాడతాను. మొత్తం భారతదేశంలో ఉన్న పార్లమెంటు సభ్యులందరికీ విశాఖపట్నం విజిట్ చేయించే ఏర్పాటు మనం అంతా చేద్దాం. విశాఖపట్నం అంటే ఏంటో చూపిద్దాం. భారతదేశంలోనే అతి ఉత్తమ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీగా మనం అంతా కలిసి తయారు చేద్దాం. సింగపూర్కి వెళ్ళాలంటారు జనాలు, మంచి నగరం చూడాలంటే సింగపూర్కి వెళ్ళాలంటారు. ఈ ఎన్నికలు అయిన తర్వాత అతి గొప్పదైన నగరం చూడాలంటే సింగపూర్ మీద వైట్నర్ రాసి దాని పేరు ఏది రాయాలి మనం, వైజాగ్, విశాఖపట్నం పేరు మనం అంతా రాయగలగాలన్నమాట. ఆ విధంగా చేసే బాధ్యతను నేను తీసుకుంటున్నాను. ఈ నగరానికి కొత్తవాళ్ళుగా బాధ్యతలు ఇచ్చారు
జనసేనాని అది కూడా నేను ఖచ్చితంగా చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా నిద్రపోయే రోజులు త్వరలో రాబోతున్నాయని విశాఖ వాసులందరికీ చెబుతూ జన సైన్యం ఇంకా ముందుకు వెళ్ళాలి. ఈ 15-16 రోజుల్లో కూడా రాత్రనక పగలనక 24/7 లాగా మనం పనిచేసి మనం ఒక ప్రభుత్వం అంటే మంచి ప్రభుత్వం అంటే ఏంటి, ప్రజల కోసం ఏర్పాటు చేసే ప్రభుత్వం ఏంటో అన్నది ఒక్కసారి చవి చూపించాలన్నమాట. ఒకసారి మంచి రుచికి అలవాటు పడితే ఆ రుచి నుంచి మనం బయటికి రాలేము. ఇప్పుడు ఆ రుచి లేకుండా ఏదో ఒకటి పెడుతున్నారు కదా అని తింటున్నాం, కానీ ఒక్కసారి అటువంటి రుచిని మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకందరికీ కూడా కల్పించే అవకాశం మనకు రాబోతుంది. దాన్ని వాడుకుందాం, ఒక మంచి రుచిని చూపిద్దామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఒక గొప్ప ప్రభుత్వాన్ని మనమంతా ఏర్పాటు చేద్దాం. మన 11 ఏప్రిల్న గాజు గ్లాసు గుర్తు మీద మొత్తం విశాఖపట్నం అంతా చెయ్యి ఎటూ వెళ్లకుండా కేవలం గాజు గ్లాసు మీదే వాళ్ళ చెయ్యి వెళ్లేటట్టు మనమంతా చేద్దామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై హింద్. Please subscribe to New Waves.